హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే వ్లాగ్స్. మరో కొత్త రోజు కొత్త వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. అయితే నిన్న కొడైకెనాల్ మేము ఏవైతే చూడాలనుకున్నామో వర్షం వల్ల ట్రాఫిక్ వల్ల చూడలేకపోయినాము. సో నిన్న ఏవైతే చూడలేమో అవన్నీ ఈరోజు చూడాలనుకుంటున్నాము, అండ్ అవన్నీ కూడా కవర్ చేద్దాం ఈరోజు. అండ్ ఈరోజు మధ్యాహ్నం వరకు మనకు టైం ఉంది, సో మధ్యాహ్నం తర్వాత మనము కొడైకెనాల్లో చూడాల్సిన ప్లేసెస్ అన్ని చూసుకొని ఊటీకి బయలుదేరుతున్నాము. అందుకే కారు లగేజ్ అంతా పెట్టేసుకొని మనము స్టార్ట్ అయిపోదాము. అండ్ ఈ వ్లాగ్ చాలా బాగుండబోతుంది, సో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియో స్టార్ట్ అయ్యే ముందు వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోకండి. పదండి బయలుదేరదాం. ఇప్పుడే కారులో లగేజ్ అంతా సెట్ చేసినాము. ప్రస్తుతానికి అయితే ఎండ కొడుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 8 అవుతుంది. 9కి ఓపెన్ అవుతాయి అన్నీ, అంటే విజిట్ చేసే ప్లేసెస్ అన్నీ 9కి ఓపెన్ అవుతాయి. 9 వరకు అక్కడ ఉండి ఫస్ట్ లైన్లో టికెట్ తీసుకొని గునా కేవ్స్, ఇంకా బ్యాలెన్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ చూద్దాం అనుకుంటున్నాము. దమ్ దమ్ వస్తుంది. కారులో లగేజ్ సెట్ చేయాలంటే సాల్సాలు అవుతుంది. ఇప్పుడు ఇట్లా ఎండ కొడుతుంది, కొద్దిసేపు అయినాక ఎప్పుడు మబ్బులు వస్తుంది లేదు, ఎప్పుడు వర్షం పడుతుంది లేదు, వెదర్ అయితే అసలు చెప్పలేము ఇక్కడ, అంటే ఎప్పుడు ఎట్లుంటుందో. సో తొందరగా ఇప్పుడు నా కార్లో అయిపోయింది లగేజ్ సెట్ చేయడము. బావకార్లో సెట్ చేయాలి. సో బావకార్లో కూడా సెట్ చేసుకున్నాక ఆయన తొందరగా స్టార్ట్ అయ్యి 9 వరకు అక్కడ ఉండాలనుకుంటున్నాము. ఉంటే కొంచెం ట్రాఫిక్ కూడా ఉండదు, ప్లస్ క్రౌడ్ కూడా తక్కువ ఉంటుందని అనుకుంటున్నాము. మాలానే అందరు అనుకుని వస్తే ఇంకా ఏం చేయలేము మనం. ఆయనంత తొందరగా అయితే బయలుదేరదాం పదండి. నేను స్టే చేసిన ప్రాపర్టీ ఓనర్ తినే వర్షన్ జాన్ జాన్ హిస్ నేమ్ ఇస్ జాన్. కెన్ యూ ప్లీజ్ టెల్ ద లొకేషన్ వేర్ ఇట్ ఇస్ లొకేటెడ్? దిస్ ఇస్ నైస్ ప్లేస్ టు కొడైకెనాల్, నియర్ టు ద లేక్, 1 కిలోమీటర్ హియర్. ది మై ప్రాపర్టీ ఇస్ ఎ లారా గెస్ట్ హౌస్, లైక్ ఎ మినీ రిసార్ట్ టైప్. దిస్ ఇస్ ఆపోజిట్ కోహినూర్ బంగ్లా, నియర్ టు ద జైన్ టెంపుల్. ఇస్ వి హావ్ ద షూట్ రూమ్ అండ్ ఫ్యామిలీ రూమ్. ఇస్ లైక్ మినీ రిసార్ట్, ఫ్యామిలీ రిసార్ట్ టైప్. ఆల్ ఆర్ వెల్కమ్ యూ. హీ విల్ కాంటాక్ట్ జాన్ వి. కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో పెడతా. సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ నచ్చి ఇక్కడ అంటే కొడైకెనాల్ వచ్చినప్పుడు స్నేహితులతో కనుక స్టే చేయాలనుకుంటే యూ కెన్ డూ కాంటాక్ట్ హిమ్ అండ్ హీల్ గివ్ ద బెస్ట్ ప్రైస్. ఒకవేళ సీజన్ బట్టి ప్రైసెస్ మారుతుండొచ్చు, సో ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, మీకు బెస్ట్ ప్రైస్ ఇస్తాడు. సో ఒక 4 కిలోమీటర్స్ రాంగ్ రూట్ తీసుకున్నా, అంటే చూసుకోకుండా, అంటే బోర్డు చూసినా, కాకపోతే అక్కడ 2 రూట్లు ఉన్నాయి, నేను అనుకోకుండా ఇంకో రూట్లోకి వెళ్ళిపోయినా. నెట్వర్క్ లేదు ఫోన్లో, వీళ్ళు ఫోన్ కాల్ చేస్తే నాది స్విచ్ ఆఫ్ వస్తుందంట. అక్కనేమో పిల్లలు 3 నాతోనే ఉన్నారు, ఫుల్ టెన్షన్ అయిపోయింది అంటే ఏడ్చింది. అంటే ఎవరైనా భయపడతారు, నాకు కూడా అర్థమైంది టెన్షన్ పడతారని. మధ్యలో సాన్గాడు వామిటింగ్ చేసుకుంటూ దానివల్ల కూడా కొంచెం డిలే అయింది రావడము. 7 కిలోమీటర్స్ డిస్టెన్సే మేము స్టే చేసిన అదేంది గెస్ట్ హౌస్ నుంచి. 7 కిలోమీటర్స్ అంటే 15-20 మినిట్స్ వచ్చేస్తాం ఇక్కడికి. కాకపోతే వీడు వామిటింగ్ చేసుకోవడము, నేను రాంగ్ రూట్లో 4 కిలోమీటర్స్ వెళ్ళిపోవడం వల్ల మాకు ఒక 30-40 మినిట్స్ లేట్ అయింది. వచ్చినాం మళ్ళీ ఇప్పుడే గున్నా కేవ్స్కి, వెళ్తున్నాం గున్నా కేవ్స్ సైడ్. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి, అండ్ వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోకండి. భయపడకు, నేను వస్తున్నా తాటేసుకొని, నిన్ను సేవ్ చేయడానికి వస్తున్నా నేను. క్రేజీ ఉంది స్పాట్, చాలా బాగుంది. అంటే ఇప్పటివరకు చూసిన అన్ని పాయింట్స్లలో గున్నా కేవ్స్ నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది. అండ్ మేము తొందరగా వచ్చాం కాబట్టి క్రౌడ్ కూడా అస్సలు లేరు, మంచిగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం ఈ ప్లేస్ని. సరౌండింగ్స్ అయితే అసలు అంటే ఒక వైబ్ ఉంది ఈ ప్లేస్లో. గున్నా కేవ్స్ మా దాక. నేను డ్రోన్ ఎక్కడానికి అంటే స్కోప్ లేదనుకున్నా, చెట్లుంటాయేమో అనుకున్నా ఫుల్, కాకపోతే ఉంది.
డ్రోన్ ఎగరడానికి స్పేస్. కార్లో ఉంది డ్రోన్, కార్లోకి వెళ్ళి డ్రోన్ తీసుకొని వచ్చి మంచి డ్రోన్ షాట్స్ అయితే తీస్తా. చాలా కష్టపడి రిస్క్ చేసి కొన్ని మంచి డ్రోన్ షాట్స్ అయితే తీసిన. యాక్చువల్గా నేను డ్రోన్ షాట్స్ కోసము డ్రోన్ని అంటే ఏదైతే మోడ్లో డ్రోన్ని వీడియోస్ తీస్తామో మనము అది స్పోర్ట్స్ మోడ్లో పెట్టినా అనమాట. చాలా ఫాస్ట్గా ఉంటుంది ఈ మూమెంట్ డ్రోన్ది. కొంచెంలో హిల్కి తాగి క్రాష్ అయిపోతుండే డ్రోన్, కరెక్ట్ మూమెంట్లో బ్యాక్ అని సేవ్ చేసిన, అది కూడా రికార్డ్ అయింది. కానీ షార్ట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చినాయి, చాలా బాగున్నాయి, మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోకండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి, అండ్ బెల్ ఐకాన్ కూడా టిక్ చేసి పెట్టుకోండి. ఎప్పుడే వీడియో కొట్టినా నోటిఫికేషన్ వస్తుంది మీకు. కొడైకెనాల్లో మస్ట్ విజిట్ ప్లేసెస్లో గున్నా కేవ్స్ అయితే పక్కా విజిట్ చేయండి. అండ్ అయినంత మటుకు ఎర్లీగా స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేసేయండి ఈ లొకేషన్కి. మీరు ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ క్రౌడ్ అయిపోతుంది. ఏ రోజైనా కానీ వీకెండ్స్ కానీ వీక్ డేస్ కానీ నార్మల్గా ఇక్కడ 9 o'clock అన్ని విజిటింగ్ స్పాట్స్ ఓపెన్ చేస్తారు కాబట్టి మీరు 8:30, 8:45 వరకు మీరు చూడాలనుకున్న లొకేషన్లు ఉండడానికి ప్రయత్నించండి. సో మేము ఈరోజు అందుకే నిన్న చూడలేము కాబట్టి, చూడలేకపోయినాం వర్షం వల్ల, అండ్ క్రౌడ్ ట్రాఫిక్ ఇవన్నీ ఉండే కాబట్టి ఈరోజు అయినంత ఎర్లీగా వచ్చినాము. అందుకే మంచిగా ఈ స్పాట్ని మంచిగా ఎక్స్ప్లోర్ చేసినాము, అన్ని చూడాల్సినవన్నీ ప్రాపర్గా చూసి మంచి వీడియోస్ కూడా తీసుకున్నాము. పదండి మనం నెక్స్ట్ స్పాట్కి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి కొడైకెనాల్ గోల్ఫ్ కోర్టు. మనకి ఇక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు, ఓన్లీ క్లబ్ మెంబర్స్కేనా అంట. సో అందుకే బయట నుండి చూపిస్తున్నా. కొబ్బర్ ఫాల్స్ దగ్గరకు వచ్చినాము. చాలా చిన్న ఫాల్స్ కానీ బాగున్నాయి చూడడానికి, చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా. క్యాషూస్ చాక్లెట్ కోటెడ్ అంటే లోపల క్యాషూస్ పైనుంచి చాక్లెట్ కోటింగ్ టేస్ట్ కిచ్చిండు. బాగుంది ఆద్య కూడా నచ్చింది. నచ్చింది ఆద్య? సో ఇవి రెండు తీసుకుంటున్నా. 250 grams 450 rupees. 450 rupees. షో పెడుతును. ఇవేనండి తీసుకున్న చాక్లెట్స్. రోస్టెడ్ క్యాష్యూస్ కోటెడ్ విత్ మిల్క్ చాక్లెట్. బాగుంది. చెప్పు ఏందో చెప్పు నువ్వు. ఇది ఏదో ఒకటి ఉంటుంది తల్లి, అది తీసుకో. ఇది తీసుకున్నా, ఇది బాగుంది, దీని ఇస్తా. సో వీళ్ళ షాప్ వచ్చేసి అంటే వీళ్ళదే కాదు, ఇక్కడ అన్ని లైన్ కట్టు ఉన్నాయి షాప్స్. పంబర్ వాటర్ ఫాల్స్ పక్కనే. నేనేమో పల్లెల పట్టి లాంటివి తీసుకున్నా, బావనేమో బార్స్ తీసుకుంటు. ఏది బాగుంది బో? తీసుకో అన్ని. ఒకటే వైట్ బాగుంది. వైట్ బాగుంది తీసుకో. వైట్ కూడా ప
పొద్దున్న లేచి బ్రేక్ఫాస్ట్ లేదు ఏం లేదు, డైరెక్ట్ చాక్లెట్స్ తో స్టార్ట్ చేస్తాం. అంటే మనం చూడాలనుకున్న లొకేషన్ చూడాలంటే కొన్ని స్కిప్ చేయాల్సి వస్తుంది, అందుకే ఈరోజు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసినాము. ఆల్రెడీ వీళ్ళు కుక్ చేసుకుని బాక్స్ పెట్టుకోరు, వెళ్ళేదారులు ఇక్కడ ఆగి తిందాం. అయితే ఫాల్స్ చాలా చిన్నవి కాకపోతే బాగుంది, అంటే దిగొచ్చేటట్టు ఉంది ఫాల్స్ దగ్గర వరకు. మంచి ఆకాంక్ష మేడం మాత్రం రాలేదు పంబర్ ఫాల్స్ కి, మధ్య లేకుండా దిగిపోయింది. ఏం చేసినావు దిగి? తీసుకురావు మరేమన్నా అట్లుంటది ఇలా రేట్లు ఎక్కువ చెప్తున్నాను తీసుకోలేదంట. సో ఇప్పుడే అప్పర్ లేక్ వ్యూ పాయింట్కి వచ్చినాము. ఇక్కడ నుంచి టోటల్ కొడైకెనాల్ లేక్ వ్యూ ఉంటుంది అన్నమాట, స్టార్ లేక్ వ్యూ. సో ఇది చూసుకొని ఇంకా డైరెక్ట్ ఊటీకి బయలుదేరతాం మేము. ఇక్కడ నుంచి 240 కిలోమీటర్స్ ఉంది ఊటీకి. ఇంకా ఇదే మన కొడైకెనాల్కి మనం చూసే లాస్ట్ వ్యూ పాయింట్. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ ఊటీకి వెళ్ళిపోదాం, రేపటి నుంచి ఊటీని చూద్దురు. వ్యూ చాలా బాగుంది, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. డ్రోన్ ఎగిరేయాలని ఉంది కానీ వర్షము కొంచెమన్నా తగ్గితే ట్రై చేసి ఎగిరేయడానికి. నాకు కూడా ఎగిరేయాలని ఉంది ఇక్కడ నుంచి వ్యూ చూస్తుంటే, చాలా బాగుంది వ్యూ. మాకున్న ఈ టైంలో, ఈ 2 డేస్ టైంలో మేము ఎన్నైతే చూడగలుగుతామో అన్ని స్పాట్స్ కవర్ చేసినాము. అండ్ నేను చూపించిన ప్రతి ఒక్క అంటే కొడైకెనాల్కి సంబంధించిన ప్రతి ఒక్క వ్యూ పాయింట్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ఛానల్ గ్రోత్ పెరుగుతుంది కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. పదండి ఇంకా లేట్ చేయకుండా మనం ఊటీకి స్టార్ట్ అయిపోదాము. ఇప్పుడు స్టార్ట్ అయితే 240-250 కిలోమీటర్స్, మనం ఈవినింగ్ 5-6 వరకు రీచ్ అవుతాము. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం పదండి డ్యూటీ చూడడానికి. నా దాంట్లో ఇంకా 214 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది, కానీ ఇంకా స్టార్ట్ అయ్యే ముందు ఇద్దరం ఒకటేసారి ఫ్యూల్ అప్ అయిపోదాం అని చెప్పేసి పెట్రోల్ కొట్టించేస్తున్నాం. సో ఇంటి నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి ఇది 4th ఫ్యూయల్ స్టాప్. నేను మొత్తం ఫ్యూయల్కి ఎంత ఖర్చు అయింది అన్నది మొత్తం మన ట్రిప్ అంతా అయిపోయినాక నేను మీకు ఎంత ఖర్చు వచ్చింది అన్నది చెప్తాను. సహన్ వామిటింగ్ చేసుకుని ఏం తింటలేడని చెప్పేసి ఇక్కడ ఒక స్టాల్ కనిపిస్తే ఆయన, వాడు మ్యాగీ ఇష్టం అని మ్యాగీ తీసుకుంటున్నా. అసలు ఎట్లుంటారేమో వీళ్ళు ఇక్కడ. సహన్ కోసం మ్యాగీ రెడీ అవుతుంది, దీనికి వీడియో తీస్తే నచ్చదు అసలు. నమ్మ తల్లి నల్లని నిద్ర నా పేరు మంచి అండి.
ఇంకా ఊటీకి 189 kilometers ఉంది, 750 వరకు రీచ్ అవుతామని చూపిస్తుంది. రిటర్న్ అయ్యేటప్పుడు బాలసుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ కి వెళ్దాం అనుకున్నాము, ఈ పల్లరేలో ఉన్న బాలసుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ కి. ఇంకా 189 kilometers అవేలో ఉన్నాము ఊటీకి. సో ఇప్పుడు ఇంకా మళ్ళీ అది కూడా దర్శనం చేసుకుని వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. అండ్ ఘాట్ రోడ్లో నైట్ డ్రైవ్ సేఫ్ కాదన్న ఇంటెన్షన్ తోని ఇంకా ఆ టెంపుల్ అయితే స్కిప్ చేసేసి డైరెక్ట్ ఊటీకి కొట్టేస్తున్నాము. కార్ బ్యాక్ సీట్ లోనే ఒక మినీ బెడ్రూమ్ చేసేసారు అందులో. పొద్దున్న నుంచి బ్రేక్ఫాస్ట్ చేయలే, ఏం చేయలే, మధ్యలో ఎగ్స్ బాయిల్ చేసుకొని చేస్తే వీళ్ళు గెస్ట్ హౌస్ నుంచి అవి తినేసినాము. అండ్ కొడైకెనాల్ నుంచి ఆ కొండ దిగినాక అందరికి తిప్పింది, తిప్పేసరికి ఇప్పుడే సోడా తాగి ఆకలి అవుతుంది అంటే మళ్ళీ వెళ్ళే దారిలో ఒక రెస్టారెంట్ ఉంది, ఇక్కడ ఆగినాం. ఇప్పుడు టైం 4:30 అవుతుంది, ఇప్పుడు లంచ్ చేస్తున్నాం మేము. ఇంకా లంచ్ చేసుకొని ఇంకా 3-4 hours జర్నీ ఉంది, 3.5 hours ఉంది మోస్ట్లీ. సో ఇంకా డైరెక్ట్గా కొట్టేద్దాము, కొట్టేస్తే ఊటీలో ఉంటాము. అక్కడికి వెళ్ళాక మస్టే అండ్ ఏ ప్లేస్ ఉన్నాము అక్కడ నుంచి వ్యూ చీకట్లు ఉంటుంది కాబట్టి చూపియా, రేపు పొద్దున చూపిస్తారు వ్యూ హోటల్ నుంచి. మనం వచ్చేటప్పుడు ట్రై చేసాం కదా కర్ణాటక దాటంగా తమిళనాడు ఎంటర్ అయినాక స్టారంబర్ బిర్యానీ అని, దానంత బాగాలేదు కాకపోతే ఏదో మేనేజబుల్ అంత కాసేది లేదు, సలగ్ కూడా ఉంది వేడిగా లేదు. ఇలానే మనం ఆనియన్స్ అడిగినాం అనుకో, ఆనియన్స్ చేయరు, పెరుగుతో కలిపిన ఆనియన్స్ తెస్తారనమాట. లంచ్ చేసుకుని మళ్ళీ 2 hours ఊటీ అయితే బయలుదేరినాం. ఇంకా ఇంకా 96 kilometers చూపిస్తుంది, 3 hours అంట. 96 kilometers కి 3 hours ఏంద్రా బాబు అనిపిస్తుంది నాకైతే. నార్మల్గా మన హైదరాబాద్లో అంటే హైదరాబాద్ లాంటి రోడ్లు అనుకో 100 kilometers అంటే ఒక 1-1.5 hours కొట్టేస్తాం మనము. ఇక్కడ 3 hours చూపిస్తుంది అంటే మధ్యలో ఒక 30-40 kilometers ఘాట్ రోడ్ ఉంటుండొచ్చు, ఎక్స్ట్రీమ్ ఘాట్ రోడ్. ఇంకా ఘాట్ రోడ్ అంటే మనం 30-40కి మించి పోలేము కాబట్టి అందుకే అంత 3 hours చూపిస్తుంది. హలో చలో లెట్స్ గో ఊటీ, లెట్స్ సీ ఊటీ అందాలు. కొడైకెనాల్ అయిపోయింది, ఊటీకి వెళ్తున్నాము. అసలు హైదరాబాద్ నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి కోయంబత్తూరు, కోయంబత్తూరు నుంచి కొడైకెనాల్, కొడైకెనాల్ నుంచి ఊటీ చాలా బాగుండే. కాకపోతే కొడైకెనాల్లోనే కొంచెం ఎక్స్ట్రీమ్ రెయిన్స్ వల్ల ఇబ్బంది పడ్డాం, తప్ప మిగతా అంతా ట్రిప్ అంతా సాఫీగా జరుగుతుంది, చాలా మంచిగా ఉంది, ఎంజాయ్ చేస్తున్నాము. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు మాతో పాటు. నేను వీడియో చేస్తుండే వెనకాల నన్ను. పొద్దున వామిటింగ్ చేసుకొని ఎట్లయిపోయిందంటే ఇక కుక్కిన పెన్లెక్క అయిపోయిండు, ఎక్కడికక్కడ డీలా డీలా. ఇప్పుడేమో ఎక్కడ లేని హుషారు వచ్చింది, అసలు ఆగుతలేడు, ఇంటలేడు అవ్వనికి. ఇక ఏం సహన్ ఏం చేస్తున్నావు? నన్ను నేను వేస్తున్నాను, ఇస్తుండు. ఏం చేస్తావు? నన్ను నాకు తాడేస్తావా? అయితే ఇద్దరు అల్లరి చేస్తారు అప్పటి నుంచి, నేనేమన్నా వీడిని తాడేసి పైన కట్టేస్తా అన్న, ఇప్పుడు నాకు తాడేస్తా అంటుండు వాడు. నేను ఏది వాడిని చేస్తా అంటే ఉల్టా వాడు నన్ను అది చేస్తా అంటాడు అనమాట. వెనకాల కంటిన్యూగా ఫైటింగ్ నడుస్తుంది ఇద్దరిది. ఇప్పుడే ఒక కాఫీ బ్రేక్ తీసుకున్నాము, ఈ కాఫీ కొట్టేసేసి సీదా ఊటీకి కొట్టిద్దాం. ఏమంటారు బా? ఇంకా ఇక్కడ నుంచి 72 kilometers ఉంది, కానీ టైం ఎక్కువ చూపిస్తుంది, అరౌండ్ 2 hours దాకా చూపిస్తుంది 72 kilometers కి. నాకు తెలిసి రోడ్డు బాగాలేదు, నేను ఇంకా ఘాట్ రోడ్ కూడా ఉండొచ్చు, అందుకే తీసుకో తీసుకో తీసుకుంటా కాఫీ తాగండి. ఆగితే పక్క వీనికి ఏదైనా ఒకటి తీసుకోవాల్సిందే. వాళ్ళు కూడా కార్లో కూర్చొని కూర్చొని బోర్ అయిపోతున్నారు, ఏం చేస్తారు, ఏదో ఒకటి కావాలి తిని. నీకేం కావాలి అభ్యా? బింగోనా? తీసుకోపో, ఇస్తా. ఉన్నాయి తీసుకో.
సరే తీసుకో, ఇస్తాడు తీసుకో బాడీ. మధ్యాహ్నము కొడైకెనాల్ కొండలు దిగేసినాం కదా, ఇప్పుడు మళ్ళీ ఊటీ కొండలు ఎక్కబోతున్నాము. కొండలు దిగంగానే అంటే కొండలు దిగే ముందు అందరం జాకెట్లతో ఉండే, దిగినాక అందరం జాకెట్లు ఇప్పేసి ఉబ్బరానికి వెనకాల పడేసినాము. ఇప్పుడు మళ్ళీ కొండలు దగ్గర అవుతున్నాయి, మళ్ళీ చలి స్టార్ట్ అయింది, మళ్ళీ ఇప్పుడు అందరం క్యాప్లు స్వెటర్లు వేసుకొని రెడీగా ఉండాలి. కొట్టరా డప్పు కొట్టు డాన్స్ చేస్తుంది ఆద్య, కొట్టు డప్పు కొడుతుండు డాన్స్ అయ్యి అంటుండు ఆద్యని, వెనకాల క్యాన్ పట్టుకొని డప్పు కొడుతుండు, కొట్టుకుంటా డాన్స్ అయిపోతు వేస్తుందిరా డాన్స్, కొట్టు డప్పు కొట్టు నువ్వు డప్పు కొట్టేస్తుంది. మీకు వచ్చిన కొడైకెనాల్కి వచ్చిన కంపల్సరీ మీతో పాటు ఈ పాస్ పెట్టుకునే రండి, ఇది ఫ్రీ ఈ పాస్. తమిళనాడు ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి మీ వెహికల్ డీటెయిల్స్ మీ డీటెయిల్స్ ఇచ్చేస్తే ఈ పాస్ జనరేట్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పాస్ తో పాటు 30 రూపీస్ క్యాష్ కూడా క్యారీ చేయండి మీతో పాటు, ఎందుకంటే వీళ్ళు ఫోన్ పేలు గూగుల్ పేలు ఇట్లాంటివి ఏమి యాక్సెప్ట్ చేయరు, కార్డ్స్ కూడా యాక్సెప్ట్ చేయరు, కంపల్సరీ క్యాష్ ఉండాలి మన దగ్గర. ఇక్కడనే కాదు మీరు, ఎందుకంటే పైన కూడా హిల్ పైకి వెళ్ళాక ఇక్కడ కానీ కొడైకెనాల్ కానీ హిల్ పైకి వెళ్ళాక నెట్వర్క్ సరిగ్గా ఉండదు, అందుకని అయినంత మటుకు క్యాష్ క్యారీ చేసుకోండి. ఇన్ కేస్ అక్కడ కొన్ని స్టాల్స్లల్లా షాప్స్లల్లా ఫోన్పే గూగుల్ పే యాక్సెప్ట్ చేసినా నెట్వర్క్ లేకపోవడం వల్ల క్యాష్ లేకపోతే ఇబ్బంది పడతారు. సో మీరు మీతో పాటు తగినంత క్యాష్ అయితే క్యారీ చేసుకునే రండి ఇక్కడికి. ఇంకా 42 కిలోమీటర్స్ ఉంది, 42 కిలోమీటర్స్ పోవాలి మనం పైకి. పొద్దున కొండ దిగినాం, ఇప్పుడు కొండ ఎక్కుతున్నాం మనం. నాకు తెలిసి కొడైకెనాల్ అంత స్టీప్ అయితే ఉండదు ఇది, ఈ కొండ దానంత ఎక్కువ కర్వ్స్ కూడా ఉండయి ఈ ఊటీకి వెళ్ళే దారిలో, అంటే ఊటీకి వెళ్ళే కొండ పైకి. సో ఒకసారి రూమ్కి వెళ్ళాక మా రూమ్ చూపిస్తాను నేను మీకు. అండ్ రేపటి నుంచి అంటే రేపంతా రేపు ఫుల్ డే అంతా ఊటీ తిరగాలనుకుంటున్నాము. ఈ వర్షము ఈ వెదర్ ఇవన్నీ మన సాధిస్తే అనుకున్న ప్లాన్ ప్రకారము రేపైతే ఊటీ కవర్ చేస్తాము, అండ్ ఎల్లుండి ఆఫ్టర్నూన్ వరకు కవర్ చేసుకొని ఎల్లుండి రిటర్న్. సో చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడు నేను అన్నీ చెప్పేసినా కానీ ఈ వెదర్ ఎప్పుడు ఇట్లా మలిపిస్తుందో మనకు తెలియదు. సో లెట్స్ సీ, లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్. ఊటీకి రీచ్ అయిపోయాను మేము ఇప్పుడే. యాక్చువల్గా నేను వచ్చే ముందే నిన్న నైట్ ఒక విల్లా బుక్ చేసిన, కాకపోతే చాలా లోపలికి ఉంది అండ్ జంగల్ ఉంది నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ రూమ్ చేంజ్ చేసుకొని సింక్లేరెన్స్ ఇందని ఒక హోటల్లో బుక్ చేసుకున్నాం. ఇదే మా రూమ్, ఒకసారి మీకు కూడా చూపిస్తా చూడండి. అండ్ ఇప్పుడు చీకటి అయిపోయింది కాబట్టి బయట వ్యూ ఏం కనిపించదు, రేపు పొద్దున మీకు వ్యూ చూపిస్తా, ఇప్పుడైతే రూమ్ చూపిస్తా, రూమ్ చూద్దరు రండి. సో ఇదే బేసిక్ ఒక బెడ్రూమ్, ఇక్కడ వాష్రూమ్ ఉంది. ఈ హోటల్లో 2 డేస్ స్టే చేయబోతున్నాము ఈరోజు రేపు. సో ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, వీళ్ళని లాక్ చేసుకొని వీళ్ళని నడుస్తూనే ఉంటుంది అది ఇగ్నోర్ చేసేయండి. ఈరోజు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే వీడియో లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, ఎప్పుడే వీడియో పెట్టిన నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి ఓ మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు సీ యూ, బాబాయ్, టేక్ కేర్, గుడ్ నైట్.